యువతలకి చెప్తా ఉంటాము, అంటే బీఏ జాబ్ గివర్ రాదర్ దెన్ ఎ జాబ్ సీకర్. అంటే చాలామంది అనుకుంటారు మేము ఏదో కంపెనీలో జాయిన్ అవుతాము, ప్లేస్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. కానీ సాధారణంగా మేము వాళ్ళకి ఏం చెప్తూ ఉంటాము అంటే, మీలో నిజంగా ఏదో చేయాలి అట్లా ఉత్సాహం ఉంటే, తప్పన ఉంటే మీరు వేరే వాళ్ళపైన ఆధారపడవద్దు, మీ సొంత కంపెనీ ఏర్పాటు చేయండి, మీ సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళండి. సో అట్లాంటి ఆలోచనని వాళ్ళు ఈరోజు నిజం చేస్తున్నారు. అండ్ మన హైదరాబాద్లో మొట్టమొదటి ఇంక్యుబేటర్ ట్రిపుల్ ఐఐటీలో ఉన్నటువంటి ఇంక్యుబేటరే. సో దాని ద్వారా వారు ఈరోజు ఇట్లాంటి ప్రోత్సాహం పొంది ఈరోజు ఒక కంపెనీగా ఏర్పాటు అవ్వడము, ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావడము, ఇది చాలా మంచి విషయం అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది. మన హైదరాబాద్, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ పాలసీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్కి మేము చాలా పెద్ద పీఠం ఇస్తున్నాము. అంటే మా శాఖలో ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది ఎమర్జింగ్ టెక్నాలజీస్ని ప్రోత్సహించుకోవడానికి, వాటికి సంబంధించిన కార్యక్రమాలని ఇంకా మార్కెట్లోకి తీసుకురావడానికి, జనాలకి ఉపయోగపడినట్టుగా చూడడానికి ఈ ఇట్లాంటి కార్యక్రమానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న బలంతో ఈ యాప్ నడపడం, ఇది చాలా చాలా సంతృప్తికరంగా ఉంది. ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు జస్ట్ మీరు డైరెక్ట్ అడగవచ్చు. ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. రాను నెక్స్ట్ వర్షన్స్లో రాను నెక్స్ట్ ఇయర్లో మేము మల్టీ లాంగ్వేజ్లో కూడా ట్రై చేయబోతున్నాము. సో ఇది కంప్లీట్ సోషల్ ప్లాట్ఫామ్, ఇది ఒక కంప్లీట్గా మీరు ఒక మిగతా సోషల్ ప్లాట్ఫామ్స్ ఎలా అయితే వాడుతున్నారో ఆ విధంగానే దీన్ని కూడా ట్రై చేయొచ్చు. కంప్లీట్గా మీ ఫ్రెండ్స్తో కొలాబరేట్ అవ్వచ్చు, మీరు పోస్టులు చేయొచ్చు, మీరు చార్జ్ చేయొచ్చు, అన్ని రకాలుగా సోషల్ యాక్టివిటీస్ ఏమేమి చేస్తున్నారో అన్నీ ఉంటాయి. దాంతోపాటు మేము కొన్ని ఎగ్జైటింగ్ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేసాము. దాంతోపాటు మీరు ప్రతిసారి ఇన్ఫర్మేషన్ కోసం వెతుకోవాల్సిన పని లేదు. పోస్టుల గురించి, ఫ్రెండ్స్ గురించి ఏమైనా వెతకాలంటే స్క్రోల్ చేసుకుంటున్న పని లేదు. మీరు చిట్టి అనే ఒక అవతారం ఉంటుంది, దాంతో మాట్లాడవచ్చు డైరెక్ట్గా. ప్రస్తుతానికి ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. మీరు పోస్టులు కావాలంటే పోస్టులు కావాలని అడగవచ్చు. మీరు ఇన్ఫర్మేషన్ వెదర్ కావాలి లేదంటే ఏదైనా గుర్తు పెట్టుకోండి అంటే ఈ విషయం నేను రేపు పలానా వాళ్ళకి కాల్ చేయాలి లేదా పలానా వాళ్ళకి ఏదైనా చెప్పాలి, పలానా గుడికి వెళ్ళాలి, ఇలాంటివి ఏమైనా కానీ దానికి చెప్పేస్తే అది గుర్తుపెట్టేసుకుంటుంది.